మూవీ స్టార్టింగ్ లో ఆర్యోంగ్ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు ఆర్యోంగ్ హాంకాంగ్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్ అయిన బ్లాక్ డ్రాగన్ లీడర్ యొక్క అయి ఉంటుంది ఆర్యోంగ్ ఇవాళ వాళ్ళ నాన్న యొక్క హై ప్రొఫైల్ గెట్ టుగెదర్ గ్యాదరింగ్ పార్టీకి అటెండ్ అవుతుంది పార్టీలో ఉన్న రైవల్ గ్యాంగ్ హీరోయిన్ వాళ్ళ నాన్నని అవమానించడం కోసం ముందు ఆర్యోంగ్ ని ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఆర్యోంగ్ వెంటనే నుంచోని అందరి ముందు డాన్స్ వేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది తను డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఎనిమి గ్యాంగ్ లో ఉన్న ఒకడు కావాలనే తన నాట్య ప్రదర్శనకి భంగం కలిగించడం కోసం గాజు ముక్కల్ని నేల మీదకి విసురుతాడు ఇవన్నీ కరెక్ట్ గా ఆర్యం కాల కిందే పడడం వల్ల తను డాన్స్ వేస్తూ ఉన్నప్పుడల్లా తన కాల నుంచి రక్తం కారిపోతూ ఉంటుంది అయినా సరే తను డాన్స్ మాత్రం ఆపదు ఎందుకంటే ఇది వాళ్ళ నాన్న పారు సంబంధించిన విషయం కాబట్టి పక్క ఆర్యంకి కి నొప్పి వస్తూ ఉన్నా చుట్టూ ఉన్న జనాలందరూ తన్ని చూసి నవ్వుతూ ఉన్న తను మాత్రం డాన్స్ తో పాటు కత్తిని తీసి తన స్వాట్ ఫైటింగ్ స్కిల్స్ ని కూడా ప్రదర్శిస్తుంది తను అంత కష్టపడి డాన్స్ వేస్తూ ఉంటే ఆపోజిట్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తన పైన జోకులు వేసుకుంటూ వాళ్ళు నవ్వడంతో పాటు చుట్టూ ఉన్న జనాలందరినీ కూడా నవ్విస్తూ ఉంటారు దీని వల్ల ఆర్యం కి కొంచెం కోపం వస్తుంది అందుకే తను డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఎవడైతే తన కాళ్ళ కిందకి ఆ గాజు పెంకుల్ని ఇస్తాడో వెళ్లి వాడి చేతిలోకి కత్తిని దింపేస్తుంది ఇలా చేయడం వల్ల వాడి ఫ్రెండ్స్ అందరూ కూడా ఆర్యం పైన అటాక్ చేయడానికి తయారైపోతారు కాకపోతే ఆర్యం వాళ్ళ నాన్న గట్టిగా అరిచి దీన్ని ఇక్కడతో ఆపేసి అందరూ దీని గురించి మర్చిపోమని అడుగుతాడు అని ఆర్యం కి జరిగిన అవమానానికి తను తీర్చుకున్న రివెంజ్ కి ఇంకా తనకి సాటిస్ఫాక్షన్ లభించదు అందుకే నెక్స్ట్ డే ఎవరైతే తనని ఇన్సల్ట్ చేశాడో ఆ గ్యాంగ్ యొక్క బాస్ ని ఫాలో అవుతుంది వాడు సెలూన్ లో ఉన్నప్పుడు షేవింగ్ చేయించు ఉన్నప్పుడు ఆర్యం కావాలని వాడి దగ్గరికి వెళ్ళి వాడి మెడని కోసేసి ఆన్ ద స్పాట్ వాడిని చంపేస్తుంది ఎవరైతే ఇన్సల్ట్ చేశాడో వాడిని కాకుండా వాళ్ళ గ్యాంగ్ మొత్తానికి బాస్ ని చంపేస్తుంది ఆర్యోంగ్ ఇప్పుడు వాళ్ళ బాస్ యొక్క ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది ఆ ఫ్యూనరల్ కి ఆ గ్యాంగ్ యొక్క హై ర్యాంకింగ్ మెంబర్ అయితే అక్కడికి వస్తాడు వాళ్ళ బాస్ చావుకి కారణమైన ఆర్యోంగ్ పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేస్తాడు ఖచ్చితంగా ఆర్యోన్ ని చంపిన తర్వాత తను నిద్రపోతాడు ఆర్యోంగ్ చావే తనకి ఇప్పుడు ప్రథమ కర్తవ్యం అన్నట్టుగా పెట్టుకొని ఎలాగైనా ఆర్య ంగ్ చంపేయాలని నిర్ణయించుకుంటాడు ఈ విషయం తెలుసుకున్న ఆర్యంగ్ వాళ్ళ నాన్న ఎలాగైనా తన కూతుర్ని కాపాడుకోవాలనుకుంటాడు అందుకే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన బిగ్ బాస్ దగ్గరికి ఆర్యంగ్ ని పంపించాలనుకుంటాడు బిగ్ బాస్ నిజానికి కొరియా యొక్క బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ అయి ఉంటాడు ఆర్యంగ్ వాళ్ళ నాన్న చైనా యొక్క బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ అయితే ఆ బిగ్ బాస్ కొరియాకి అయి ఉంటాడు అందుకే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా సో ఇప్పుడు వాళ్ళ నాన్న ఆర్యాంగ్ ని ఆర్యంగ్ సేఫ్టీ కోసం మాత్రమే కొరియాకి పంపించేసి బిగ్ బాస్ దగ్గరే కొన్ని రోజులు ఉంచుతామని నిర్ణయించుకుంటాడు ఈ షిఫ్ట్ అవుతుంది కొరియాకి మనం బిగ్ బాస్ ని చూస్తాం బిగ్ బాస్ ఆర్యాంగ్ ంగ్ యొక్క బరువు బాధ్యతలు ఇంకా తన సేఫ్టీ అంతటిని చూసుకోవడం కోసం కీచుల్ అనే ఒక అబ్బాయిని అపాయింట్ చేస్తాడు యాక్చువల్లీ కీచుల్ వాళ్ళ గ్యాంగ్ మొత్తంలోనూ లోయెస్ట్ ర్యాంకింగ్ మెంబర్ అయి ఉంటాడు కాకపోతే వాళ్ళ గ్యాంగ్ మొత్తంలో అతనికి మాత్రమే చైనీస్ భాష రావడంతో తను ఈ పనికి కరెక్ట్ అనుకొని బిగ్ బాస్ అతన్ని జాబ్ అపాయింట్ చేస్తాడు కీచులే ఈ మూవీ యొక్క హీరో అయి ఉంటాడు తర్వాతే మనకి తెలుస్తుంది కీచుల్ కి నిజానికి యాక్చువల్లీ చైనీస్ భాష అసలు రాదు తను కేవలం చైనీస్ లాంగ్వేజ్ తనకి వచ్చినట్టు ఇప్పటి వరకు నటిస్తూ వచ్చాడు నెక్స్ట్ డే హీరో ఇంకా తన ఇద్దరి ఫ్రెండ్స్ హీరోయిన్ పిక్చర్ ఎయిర్పోర్ట్ కి వెళ్తారు హీరోయిన్ వచ్చాక తెలుస్తుంది ఆర్యంగ్ అంటే ఒక అందమైన అమ్మాయి అని అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఆర్యంగ్ అంటే ఒక అబ్బాయి అనుకుంటారు తనని చూస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది ఆర్యంగ్ ఒక స్ట్రిక్ట్ ఇంకా చాలా కోపంతో కూడిన అమ్మాయి అని కార్ వస్తూ ఉన్నప్పుడు కూడా ఎవరు ఎవరితో సరిగ్గా మాట్లాడుకోరు ఆబ్వియస్ గా హీరోయిన్ కి కొరియన్ భాష రాదు హీరోకి చైనీస్ వచ్చినట్టు నటిస్తున్నాడు కానీ వాడికి నిజానికి చైనీస్ రాదు హీరోయిన్ బిగ్ బాస్ ని కలవడానికి వెళ్తుంది బిగ్ బాస్ ఆర్యంగ్ తో చాలా ప్రేమగా మాట్లాడతాడు నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు ఎప్పుడు ఒంటర్గా ఉండమని ఫీల్ అవ్వద్దు నీతో ఈ కీచూల్ ఇంకా వాళ్ళ ఇద్దరి ఫ్రెండ్స్ ఉంటారు నువ్వు వాళ్ళ ముగ్గురికి బాస్ లాగా అనుకో నీకు ఎటువంటి లోట్పాట్లు పాటలు లేకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళ ముగ్గురే నీ కేర్ టేకర్స్ అని చెప్తాడు ఆర్యం కూడా సరే అని బుర్ర రూపేసి బయటకు వచ్చేస్తుంది హీరో హీరోయిన్ తన కొత్త ఇంటికి తీసుకువస్తాడు ఇక్కడే మనకి యాన్ అని ఒక ట్రాన్స్లేటర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు హీరో ఈ ట్రాన్స్లేటర్ కి జాబ్ ఇచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఉంటాడు ఎందుకంటే వాళ్ళందరికీ మధ్యన అడ్డుగా లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఉంది ఎవరికి ఎవరి భాష రాదు ఈ ట్రాన్స్లేటర్ మాత్రం కొరియా ఇంకా చైనీస్ రెండు భాషలు కాబట్టి కాబట్టిమని హైర్ చేసుకుంటాడు ఎందుకంటే ఇకపై నుంచి వాళ్ళందరి కాన్వర్సేషన్స్ ని ట్రాన్స్లేట్ చేయాల్సింది యానే కాబట్టి యాన్ ఒక ఇమ్మేచ్యూర్ అమ్మాయి తను గ్యాంగ్స్టర్స్ కి చాలా భయపడుతూ ఉంటుంది అందుకే గ్యాంగ్స్టర్స్ మాట్లాడుతూ ఉన్న ఆ రూడ్ ఇంకా హార్ష్ మాటల్ని కూడా హీరోయిన్ కోసం చాలా స్వీట్ ఇంకా లవబుల్ వర్డ్స్ లోకి మార్చి ట్రాన్స్లేట్ చేసి అబద్ధ మాటలని మాట్లాడుతూ ఉంటుంది నిజానికి ఆర్యాంగ్ కొరియా రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంటుంది ఆర్యాంగ్ వాళ్ళ అమ్మని ఆఖరి సారిగా కొరియాలోనే చూసి ఉంటుంది ఆ తర్వాత నుంచి వాళ్ళ అమ్మ తప్పిపోయింది అంటే కావాలని వాళ్ళ అమ్మ వాళ్ళ వదిలేసి చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది అందుకే ఇప్పుడు ఎలాగైనా అమ్మని తీరుదామని కొరియాకి వచ్చి ఉంటుంది సాయంత్రం అందరూ బార్లో కూర్చొని తింటూ మందు తాగుతూ ఉంటారు హీరో బాగా ఎక్కువ తాగేడం వల్ల తన ఫ్రెండ్ తో కలిసి వాష్ రూమ్ కి వెళ్తాడు ఇదే టైం కి హీరో వాళ్ళ గ్యాంగ్ యొక్క ఎనిమిది గ్యాంగ్ మెంబర్స్ కి సంబంధించి కొంతమంది ఆ బార్ కి వస్తారు వచ్చి రాగానే హీరో యొక్క ఒక ఫ్రెండ్ ని కొట్టివాడిని అన్కాన్షియస్ అయ్యేలా చేస్తారు ఆ తర్వాత ట్రాన్స్లేటర్ ఇంకా హీరోయిన్ తో పెట్టుకుంటారు వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తూ ఉంటారు హీరోయిన్ కి కోపం రావడంతో వాళ్ళందరి పైకి చాప్ శ్రీ తన ఫైటింగ్ స్కిల్స్ ని ప్రదర్శించడం మొదలు పెట్టింది ఒక్కొక్కరిని కాలతో గట్టి గట్టిగా తన్ని అందరిని చిత్త వదులు కిందపడిన హీరో ఫ్రెండ్ ఈ సీన్ చూసి పరికెత్తుకుంటూ వాష్రూమ్ లోపలికి వెళ్ళి హీరోకి జరిగిందంతా చెప్పడం మొదలు పెడతాడు కానీ హీరో దీన్ని నమ్మడానికి సిద్ధంగా లేడు ఎందుకంటే ఒక ఒంటరి అమ్మాయి పవర్ఫుల్ ఇంకా డేంజరస్ గ్యాంగ్స్టర్స్ తో తలపడడం ఏంటి ఇది జరిగే పనే కాదని తన తాగిన మత్తులు ఏదేదో మాట్లాడుతూ హీరోయిన్ ఇంకా ఒక పవర్ఫుల్ ఫైటర్ అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతాడు హర్యోంగ్ దగ్గర తన్నులు తిన్న వీళ్ళందరూ కూడా వాళ్ళ రైవల్ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి ఆ బాస్ కి వీళ్ళ గురించి కంప్లైంట్ చేస్తారు ఇంకేముంది వాళ్ళ మెయిన్ టార్గెట్ గా హీరోయిన్ ని ఫిక్స్ చేసుకుంటారు అందుకే నెక్స్ట్ డే హీరో యొక్క ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేసి వాళ్ళని దారుణంగా హింసిస్తారు విషయం తెలుసుకొని హీరోయిన్ గా హీరోయిన్ తో పాటు ట్రాన్స్లేటర్ ముగ్గురు కూడా కార్ వేసుకొని వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటారు కోపంతో హీరో వాళ్ళందరితో ఫైట్ చేద్దాం అనుకుంటాడు కానీ తిరిగి చూస్తే వాళ్ళందరూ హీరోని దారుణంగా చిత్త యాక్చువల్లీ మనకి ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుస్తుంది హీరోయిన్ ఎంత స్కిల్ఫుల్ ఇంకా పవర్ఫుల్ ఫైటర్ దానికి కంప్లీట్ ఆపోజిట్ మన హీరో హీరోకి ఇంతవరకు అసలు ఫైటింగ్ లో స్కిల్ అనేదే ఉండదు తనకి ఎలా ఫైట్ చేయాలో తెలియదు ఇప్పుడు తను తినడం మాత్రం బాగా వచ్చు ఇప్పటి వరకు తన బాస్ ఇంకా మిగిలిన వాళ్ళ అందరికి కూడా తనకి ఫైటింగ్ వచ్చు మార్షల్ ఆర్ట్స్ ఇంకా అన్ని విద్యలు తనకి బాగా తెల్చని నమ్మించి తన జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చాడు రౌడీలందరూ హీరోని కొడుతూ ఉన్నా సరే వాళ్ళెవ్వరూ కూడా హీరోయిన్ పై చెయ్యి ఇయకుండా చూసుకుంటాడు తను తన బాధ్యత అయిన హీరోయిన్ ప్రొటెక్ట్ చేయడం అనే పాయింట్ ని గుర్తు ఎన్నో దెబ్బలు కాస్తాడు అన్ని ఎంత మంది తనకి ఎంత నొప్పి ఉన్నా తను హీరోయిన్ ప్రొటెక్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోడు తన కర్తవ్యాన్ని నిలబెట్టుకుంటూనే ఆ తట్టుకుంటూ ఉంటాడు హీరోయిన్ ఈ నోటీస్ చేస్తుంది ఇంకా ఆఖరికి హీరోకి హెల్ప్ చేద్దామని నిర్ణయించుకొని హీరోని పక్కకి తోసేసి ఆ రౌడీలు అందరితో ఫైట్ చేయడం మొదలు పెట్టింది ఒక్కొక్కడిని తన పవర్ఫుల్ కీక్స్ తో గట్టి గట్టిగా తన్ని అందర్నీ నేలమట్టం చేసేస్తుంది హీరోయిన్ యొక్క ఈ అద్భుతమైన ఫైటింగ్ స్కిల్స్ ని మొదటిసారి చూసిన హీరో కంప్లీట్ గా షాక్ అయిపోతాడు హీరోయిన్ ఇంత స్కిల్ఫుల్ ఇంకా పవర్ఫుల్ ఉమెన్ అని తెలుసుకొని ఆశ్చర్యంతో వైపే కళ్ళర్పకుండా చూస్తూ ఉంటాడు ఇంటికి వచ్చాక అందరూ హీరోయిన్ తో ఎప్పట్లా మామూలుగా ఉండలేకపోతారు హీరోయిన్ అంత బాగా ఫైట్ చేయగలుగుతుంది తను చాలా డేంజర్ ఏమో అనుకోని అందరూ హీరోయిన్ ని చూసి భయపడడం మొదలు పెడతారు రాత్రి హీరోయిన్ గా హీరోయిన్ కలిసి గార్డెన్ లో కూర్చొని ఆకాశంలో నక్షత్రాన్ని చూస్తూ ఉంటారు ఇద్దరికి ఒకరి భాష ఇంకొకరికి అర్థం కాకపోయినా ఇద్దరు ఒకరితో ఒకరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఏది పడితే అది మాట్లాడుకోగలుగుతున్నారు హీరో నిధ నిదానంగా హీరోయిన్ కి అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు అంతేకాకుండా హీరోయిన్ కి కూడా మెల్లమెల్లగా హీరో అంటే ఇష్టం పెరుగుతూ ఉంటుంది తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ ఎప్పట్ల రూడ్ గా కాకుండా ఈసారి చాలా స్వీట్ గా వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది కాకపోతే ట్రాన్స్లేటర్ కాసేపు ఈ గ్యాంగ్స్టర్స్ ఆడుకుందాం అనుకోని హీరోయిన్ మాటలు చాలా రూడ్ గా ఉన్నట్టు ట్రాన్స్లేట్ చేసి వాళ్ళందరికి వినిపిస్తుంది వాళ్ళందరూ హీరోయిన్ ని చూసి బెదిరిపోయి భయపడిపోతూ ఉంటారు ఇలా చేయడం వల్ల ట్రాన్స్లేటర్ కి మంచి సరదాగా ఉంటుంది అనుకుంటా అందుకే ఆపకుండా వాళ్ళందరినీ బాగా భయపెట్టేస్తుంది హీరోయిన్ నిన్న చిత కొట్టి ఉతికి ఆ గ్యాంగ్ ఇంకా గ్యాంగ్స్టర్ వాళ్ళందరూ కూడా కొరియాలో ఇంకొక పవర్ఫుల్ గ్యాంగ్ కి చెందిన వాళ్ళు హీరోయిన్ బిగ్ బాస్ కింద పని చేస్తూ ఉన్న న్యూ గ్యాంగ్స్టర్ అనుకొని వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడ హీరోయిన్ వచ్చి వాళ్ళందరినీ చితక్ కొడుతుందేమో అని భయపడి బిగ్ బాస్ దగ్గరికి వచ్చి వాళ్ళ పరాజయాన్ని ఒప్పుకొని ఇంకెప్పుడు వాళ్ళతో పెట్టుకోమని వాళ్ళే గెలిచారు మేము ఓడిపోయామని ఒప్పుకొని తల దించుకొని మరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు యాక్చువల్లీ బిగ్ బాస్ కి వీళ్ళందరూ చాలా పెద్ద ఎనిమిస్ ఎప్పుడు గట్టి కాంపిటీషన్ ఇస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి వాళ్ళ పరాజయాన్ని ఒప్పుకోవడంతో ఇదంతా కీచూల్ వల్లే జరిగింది కీచుల్ ఫైటింగ్ స్కిల్స్ ని తను తక్కువంచనా వేశాడు అనుకొని ఆర్యన్ యొక్క ఫైటింగ్ స్కిల్స్ ని అర్థం చేసుకోలేక కీచుల్ని తగ్గిపోకడేస్తూ ఉంటాడు ఆఖరికి మన ఆర్యంకి ఆ క్రెడిట్ వెళ్ళనివ్వకుండా హీరో చెయ్యని ఆ గొప్ప పనికి తన్ని లో ర్యాంక్ నుంచి తీసేసి బిగ్ బాస్ అతని రైట్ హ్యాండ్ గా మన హీరో నియమించుకుంటాడు ఒక పక్క చైనాలో ఆ ఎనిమి గ్యాంగ్ కి చెందిన వాళ్ళందరూ కూడా ఇంకా హీరోయిన్ ప్రాణాలను తీద్దామనే ప్లాన్ లోనే ఉంటారు వాళ్ళందరూ కూడా హీరోయిన్ ఎక్కడుందా అని వెతుక్కొని ఆఖరికి హీరోయిన్ లొకేషన్ ని ట్రేస్ చేయగలుగుతారు అందుకే కొరియాకి ముగ్గురు ప్రొఫెషనల్ స్నైపర్స్ ఇంకా కిల్లర్స్ ని పంపించి వాళ్ళ ముగ్గురికి టాస్క్ ని అసైన్ చేస్తారు ఎలాగైనా హీరోయిన్ కావాలి మీ చేతిలోనే ఆమె చావు రాజ్ హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా షాపింగ్ కోసం అని బయటికి వస్తారు ఎవరో వాళ్ళని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తారు కాబట్టి అందరికి అందరూ భయపడి అక్కడి నుంచి పరిగెత్తేయడం మొదలు పెడతారు ముందైతే వచ్చిన వాళ్ళు హీరోని టార్గెట్ గా పెట్టుకున్నారేమో అని అందరూ అనుకుంటారు కానీ తర్వాత తెలుస్తుంది వాళ్ళ ముగ్గురు కూడా ఆర్యం కోసం వచ్చారని అందుకే చాలా వేగంగా ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయ్యి పరిగెత్తేస్తారు కాకపోతే ఆ ముగ్గురులో ఉన్న ప్రొఫెషనల్ షూటర్ హీరోయిన్ టార్గెట్ చేసి తన గన్ తో హీరోయిన్ పై షూట్ చేస్తుంది ఆ బుల్లెట్ స్ట్రైట్ గా వచ్చి తన షోల్డర్ కి తగలడం వల్ల తనకి బాగా నొప్పో చేస్తూ ఉంటుంది దానివల్ల తను స్లో డౌన్ అయిపోతుంది అయినా హీరో తన్ని మోటివేట్ చేసి ఎలాగోలా ఆఖరికి తను ఒక సేఫ్ ప్లేస్ కి అయితే తీసుకురాగలుగుతాడు కానీ ఆ కిల్లర్స్ మాత్రం అసలు ఆగట్లేదు వీళ్ళని ఆపకుండా ఫాలో అవుతూనే ఉంటారు అందుకే వీళ్ళు ఐదుగురు రెండు టీమ్స్ గా డివైడ్ అవుతారు మొదటి టీమ్ లో మన హీరో ఇంకా హీరోయిన్ ఉంటే మిగిలిన ముగ్గురు రెండవ టీమ్ గా వేరే కార్ లో వెళ్ళిపోతారు కానీ ఆ కిల్లర్ సరిగ్గా ట్రాక్ చేయగలుగుతారు ఆర్యన్ ఏ కార్ లో ఉందో అందుకే వాళ్ళు కరెక్ట్ కార్ ని ఫాలో అవడం మొదలు పెడతారు దారిలో వెళ్తూ ఉన్నప్పుడు కిల్లర్స్ యొక్క కార్ కి యాక్సిడెంట్ అవుతుంది దాని వల్ల మన హీరో ఇంకా హీరోయిన్ సేఫ్ అయిపోగలుగుతారు హీరోకి వేరే దారి కనిపించక దూరంలో ఉన్న వాళ్ళ అమ్మ ఇంకా నాన్న దగ్గరికి హీరోయిన్ ని తీసుకువెళ్దాం అనుకుంటాడు ఎందుకంటే ఆ ప్లేస్ కన్నా ఇప్పుడు ఆర్యంగ్ ని ఉంచడానికి మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఏమి అతనికి తెలియట్లేదు కనుక అందుకే పక్క ఊర్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని కలవడానికి ఆ కార్ వేసుకొని ఆర్యంగ్ ని తీసుకొని ఆ ఊర్లోకి అయితే వస్తాడు హీరో మొదటిసారి ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకురావడంతో వాళ్ళ అమ్మ అయితే ఫిక్స్ అయిపోతుంది కీచులు తీసుకొచ్చిన ఆ అమ్మాయి అంటే మన ఆర్యం ఇంకెవరో కాదు అతని గర్ల్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కచ్చి ఖచ్చితంగా ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారేమో అనుకోని ఈ చుల్ని పక్కకి తీసుకువెళ్లి తరతరాలుగా వస్తున్న వాళ్ళ ఫ్యామిలీ నెక్లెస్ ని హీరో చేతిలో పెట్టి దీన్ని ఆ అమ్మాయికి ఇచ్చి ప్రపోజ్ చేయరా ఖచ్చితంగా పడిపోద్ది అని సజెస్ట్ చేస్తుంది హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఆ రోజు రాత్రికి ఆ ఇంట్లోనే స్టే చేసి నెక్స్ట్ మార్నింగ్ కదిలి వేరే చోటుకి వెళ్దామని నిర్ణయించుకొని ప్రశాంతంగా నిద్రపోతారు ఇంకొక పక్క మనం చూస్తాము చైనాలో ఒక పెద్ద వేర్ హౌస్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న అతనికి సంబంధించిన కొంతమంది హై ర్యాంకింగ్ ఆఫీషియల్స్ తో కూర్చొని ఇంపార్టెంట్ మీటింగ్ గురించి దేని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కానీ అకస్మాత్గా గా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ వేర్ హౌస్ లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయితే జరుగుతుంది దాని వల్ల వాళ్ళ నాన్న తీవ్రంగా గాయపడతాడు తర్వాత రోజు ఐదుగురు ఫ్రెండ్స్ మళ్ళీ రీయూనైట్ అయిపోతారు హీరోయిన్ వాళ్ళ నాన్నకి కాల్ చేయడం కోసం బయటకు అయితే వస్తుంది వాళ్ళ నాన్న అటు పక్క నుంచి కాల్ అయితే ఎత్తాడు కానీ ముగ్గురు కిల్లర్స్ ఆ ప్లేస్ లోకి అయితే వచ్చేస్తారు దీన్ని గమనించిన హీరోయిన్ అయితే ఆ లేడీ లీడర్ పక్కనున్న ఇద్దరు అబ్బాయిని చంపేస్తుంది కాకపోతే ఆ లేడీ లీడర్ కూడా ఒక ప్రొఫెషనల్ స్వాట్ ఫైటర్ అయి ఉంటుంది తను కూడా తన స్వాట్ ఫైటింగ్ స్కిల్స్ ని ప్రదర్శిస్తుంది హీరోయిన్ ముందు వాళ్ళు ఇద్దరికి మధ్యన హోరీగా చాలా సేపు ఫైట్ అయితే జరుగుతుంది ఆఖరికి ఆ లీడరే మన హీరోయిన్ గాయపరుస్తుంది ఆ లీడర్ స్కిల్ ని చూసిన హీరోయిన్ తాను ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకుంటుంది అందుకే ఇప్పుడు మన హీరోయిన్ తన బుర్రని వాడాలనుకుంటుంది వెంటనే గడ్డి లోపల దాక్కుండి పోతుంది ఆ లీడర్ కి మన హీరోయిన్ ఎక్కడ దాక్కుందో తెలియదు కాబట్టి గడ్డిలో ప్రతి ఒక్క చోట్లో కత్తిని పెట్టి పొడుస్తూ ఉంటుంది హీరోయిన్ చాలా తెలివిగా టైం చూసుకొని తన చేతిలో ఉన్న కత్తితో ఆ లీడర్ కడుపులో గట్టిగా పొడుస్తుంది నిధ నిదానంగా నొప్పి ఎక్కువైపోతూ ఉండడం వల్ల ఆ లీడర్ చాలా దారుణ చావు చస్తుంది తర్వాత మన హీరోయిన్ తన కన్న తల్లి యొక్క లొకేషన్ ని ట్రేస్ చేయగలుగుతుంది ఆమె ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ చోటుకైతే వెళ్తుంది అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది వాళ్ళ అమ్మ ఏమి ఒంటరిగా లేదు ఒక కొత్త ఫ్యామిలీని స్టార్ట్ చేసి చాలా చాలా సంతోషంగా ఉందని ఇప్పుడు గానీ మన హీరోయిన్ వెళ్లి వాళ్ళ అమ్మతో మాట్లాడిందంటే అంటే గనక ఆమెకి మళ్ళీ తన పాస్ట్ గుర్తొచ్చి తన కొత్త లైఫ్ ని కంఫర్టబుల్ గా జీవించలేకపోతుందేమో అనుకొని హీరోయిన్ వాళ్ళ అమ్మని కలవకూడదనుకోవడమే కరెక్ట్ డెసిషన్ కి భావించి తిరిగి వెనక్కి వచ్చేస్తుంది వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ కి వాళ్ళ అమ్మ నోట్ నుంచి ఆర్యాంగ్ అనే పేరు వినిపిస్తుంది హీరోయిన్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో వాళ్ళ అమ్మ తన్ని గుర్తుపట్టిందేమో అని తిరిగి చూస్తే నిజానికి అక్కడున్న ఆ చిన్న పాప పేరు వాళ్ళ అమ్మ ఆర్యాంగ్ అని పెట్టి ఉంటుంది అంటే నిజానికి వాళ్ళ అమ్మ తన్ని మర్చిపోలేదు ఇంకా కూడా ఆర్యాంగ్ని గుర్తు ఉంది అదే ప్రేమతో తన పైన ఉన్న అదే ప్రేమతో ఇప్పుడు తన రెండవ కూతురికి ఆ పేరునే పెట్టుకొని ఉంది ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ చాలా చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇంకా బాధని తట్టుకోలేక అక్కడే ఉంటే కళ్ళమిట నీళ్ళు వచ్చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ అమ్మకి దగ్గర అవ్వకూడదు అని శాశ్వతంగా వాళ్ళ అమ్మకి గుడ్ బై చెప్పేస్తుంది ఇంకా హీరోయిన్ ఎంత కాలమని కొరియాలోనే ఉంటుంది తను వచ్చిన పని అయినా వాళ్ళ అమ్మని కలవడం అంటే చూడడం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా తను ఈ కొరియాలో ఉండాలనుకోవట్లేదు వాళ్ళ నాన్నని కలవడానికి తిరిగి చైనాకే వెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు హీరో ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా తనని ఆపే ప్రయత్నం చేస్తారు కానీ హీరోయిన్ వాళ్ళెవరిని సరిగ్గా పట్టించుకోదు తిరిగి చైనాకే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ నాన్న ఒక బ్లాస్ట్ లో చాలా దారుణంగా గాయపడ్డాడని వాళ్ళ నాన్న హీరో ఆఖరి సారి చూసిన తర్వాత కన్ను మూస్తాడు బాధలో ఉన్న హీరోయిన్ కలవడానికి హీరో కొరియా నుంచి చైనాకి వస్తాడు హీరో హీరోయిన్ కి హెల్ప్ చేయడం కోసం మాత్రమే కంట్రీ దాటి కంట్రీకి వచ్చి ఉంటాడు ఇక్కడికి వచ్చాక హీరోయిన్ చూసి చాలా ఎమోషనల్ గా వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆ ఫ్యామిలీ నెక్లెస్ ని తీసి హీరోయిన్ చేతిలో పెడతాడు ఇది గమనించిన హీరోయిన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన బాధ మొత్తాన్ని పోగొట్టడానికి కీచుల్ ఒక్కడు తన జీవితంలో ఉంటే చాలనుకోని అనుకొని ని ముద్దు పెట్టేసుకుంటుంది తర్వాత సీన్ లో మనం చూస్తాము హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపేసిన ఆ బాస్ ఇంకా వాళ్ళ గ్యాంగ్ కి సంబంధించిన గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా ఒక ఇంపార్టెంట్ వెడ్డింగ్ కి అటెండ్ అవుతారు వాళ్ళ నాన్న చావుకి కారణమైన వీళ్ళందరినీ ఒకేసారి లేపేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరుకుతుందో లేదనుకున్న హీరోయిన్ పెళ్లి కూతురుని కిడ్నాప్ చేసేసి పెళ్లి కూతురు ప్లేస్ లో తాను ప్రవేశిస్తుంది ఆ వెడ్డింగ్ లోకి హీరోయిన్ ముందైతే ఆ గ్యాంగ్ మొత్తం యొక్క మెయిన్ బాస్ దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళినట్టు నటిస్తుంది వాడు ఆశీర్వాదం ఇచ్చే కరెక్ట్ టైం కి తన చేతిలోంచి కత్తిని తీసి వాటిపైన అటాక్ చేస్తుంది అంతే హీరోయిన్ ఇలా చేయడం వల్ల పెళ్లికి వచ్చిన జనాలు అందరిలో కూడా కలకల రేగుతుంది అందరూ కూడా అటు ఇటు పరిగెత్తడం మొదలు పెడతారు ఎనిమి గ్యాంగ్ యొక్క గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా ఇప్పుడు మన హీరోయిన్ ని టార్గెట్ గా ఫిక్స్ చేసుకుంటారు కరెక్ట్ టైం కి హీరో ఇంకా తన గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా ఆ ప్లేస్ కి వచ్చి హీరోయిన్ ని చేద్దాం అనుకుంటారు ఇంకా అందరి మధ్యన ఫైట్ స్టార్ట్ అవుతుంది హీరోయిన్ ఎలాగైనా వాళ్ళ నాన్న ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ మెయిన్ బాస్ యొక్క ప్రాణాలని తీద్దామని ఫిక్స్ అవుతుంది అందుకే వాడిని తన టార్గెట్ గా ఫిక్స్ చేసుకుని వాడిని ఫాలో అవడం మొదలు పెట్టింది కాకపోతే కొంతమంది గ్యాంగ్స్టర్స్ అతన్ని సేఫ్ గా వేరొక చోటుకి తీసుకువెళ్లిపోతారు వాడిని ఫాలో అవుతూ ఫాలో అవుతూ హీరోయిన్ దారి తప్పి ఒక చీకటి ఇట అనే లోపలికైతే వచ్చేస్తుంది ఇంకేముంది కొంతమంది గ్యాంగ్స్టర్స్ హీరోయిన్ చుట్టుముట్టేస్తారు ఆయన భయపడిన హీరోయిన్ వాళ్ళందరినీ ఒకటి తర్వాత ఒకటి చిత్త కొట్టుకుంటూ వచ్చేస్తుంది తర్వాత విలన్ యొక్క రైట్ హ్యాండ్ ఆపకుండా హీరోయిన్ పైన స్ట్రీట్ గా షూట్ చేయడం మొదలు పెడతాడు భయపడిన హీరోయిన్ చాలా వేగంగా వచ్చి వాడి ప్రాణాల్ని కూడా గాల్లో కల్పేస్తుంది దాని వల్ల వాడి ఉన్న జనాలు గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా భయంతో పరిగెత్తడం మొదలు పెట్టేస్తారు ఇలా గ్యాంగ్స్టర్స్ అందరితో చాలా సేపు ఫైట్ చేసిన తర్వాత ఆఖరికి తను విలన్ టెర్రస్ పైన స్పాట్ చేయగలుగుతుంది వాడితో ఫైట్ ద్దాం అనుకుంటుంది కానీ ఈ లోపే వాడు చాలా తెలివిగా గన్ని తీసి హీరోయిన్ కాళ్ళ పైన షూట్ చేసి తన్ని వీక్ అయ్యేలా చేస్తాడు తర్వాత వాడు హీరోయిన్ తల దగ్గర గన్ని పెట్టి పిచ్చోడ్ లాగా నవ్వడం మొదలు పెడతాడు కరెక్ట్ టైం కి హీరో బైక్ వేసుకొని అక్కడికి వస్తాడు వాడు విలన్ యొక్క అటెన్షన్ తన వైపు తిప్పుకొని విలన్ ని రెచ్చకోటం మొదలు పెడతాడు సో దట్ హీరోయిన్ కి కొంచెం టైం దొరుకుతుంది రికవర్ అవడం కోసం విలన్ కి హీరో వాగుతున్న మాటలు విన్న తర్వాత చాలా కోపం వస్తుంది ఇంకేమి ఆలోచించకుండా కళ్ళు మూసుకొని మరీ హీరోని షూట్ చేసేస్తాడు హీరో ఆ ఫోర్స్ వల్ల బిల్డింగ్ పై నుంచి కింద పడి ఆన్ స్పాట్ చనిపోతాడు విలన్ హీరోయిన్ ఎంతగానో ఇష్టపడినా వాళ్ళ నాన్న ప్రాణాన్ని తీసేశాడు ఆఖరికి ఇప్పుడు తను ఎంతగానో ప్రేమించిన హీరోయిన్ కూడా చంపేయడంతో హీరోయిన్ కి చాలా కోపం వచ్చేస్తుంది ఇంకా వెంటనే లేచి చాలా చాలా కోపంగా ఆక్రోశంతో తన చేతిలో కత్తితో విలన్ యొక్క కడుపులో గట్టిగా గుచ్చి వాడిని బిల్డింగ్ పైనుంచి కిందకి తోసేసి ఆన్ ద స్పాట్ చంపేస్తుంది ఆ తర్వాత హీరోయిన్ ఎందుకో కిందకి చూసి తనలో తనే నవ్వుకుంటూ సిగ్గుతో మురిసిపోతూ ఉంటుంది యాక్చువల్లీ హీరో పైనుంచి అయితే కింద పడతాడు కానీ తనేమి చనిపోయి ఉండడు ఎందుకంటే తను ఒక గార్బెడ్ పడతాడు తన ప్రాణాలకి ఏమీ కావు హీరో ఇప్పుడు సేఫ్ గా ఉంటాడు నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న పొజిషన్ ని భర్తీ చేస్తుంది చైనా యొక్క మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్ అయిన బ్లాక్ డ్రాగన్ కి ఇప్పుడు మన హీరోయిన్ ఆర్యంగే లీడర్ అయి ఉంటుంది ఇంకొక పక్క హీరో కూడా చైనా వదిలేసి కొరియా తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు హీరోయిన్ యొక్క రైట్ హ్యాండ్ తనకి ఇలా సజెస్ట్ చేస్తాడు నువ్వు వెంటనే హీరోని కొరియా వెళ్లకుండా ఆపే ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం మీ నాన్న కూడా అమ్మ కొరియా వెళ్ళిపోతూ ఉంటే ఆపడానికి చాలా ఆలోచించాడు చివరికి ఆపలేకపోయాడు అందుకే ఆమె కొరియాకి వెళ్ళిపోయి అక్కడ ఇంకొక ఫ్యామిలీని స్టార్ట్ చేసింది నువ్వు ఎంతగా బాధపడుతూ ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అందుకే నువ్వు మీ నాన్న చేసిన తప్పుని మరొకసారి రిపీట్ చేయకూడదని అనుకుంటున్నాను నా మాటని ఒక్కసారికి విని వెళ్ళి కొరియా వెళ్లకుండా ఆపే అమ్మ అని అంటాడు ఇంకేముంది మన ఆర్యంకి కూడా హీరో అంటే చాలా ఇష్టమే కాబట్టి తన గ్యాంగ్స్టర్స్ అందరితో కలిసి ఒక డజన్ కార్లు వేసుకుని వెళ్ళి హీరో పైన అటాక్ చేస్తుంది మర్యాదగా చెప్తున్నాను జాగ్రత్తగా విను నువ్వు కొరియాకి వెళ్ళావంటే నీ కాలు కొడతాను నువ్వు నాతోనే ఉండాలి నన్నే ప్రేమించాలి నన్నే పెళ్లి చేసుకోవాలి నాతోనే పిల్లల్ని కనాలి అని చాలా చాలా వైలెంట్ గా ప్రపోజ్ చేస్తుంది ఇంకా హీరోకి వేరే దారే ఉండదు ఎందుకంటే తన్ని గన్ పాయింట్ లాగా కత్తి పాయింట్ లో నుంచో పెడుతుంది హీరోయిన్ తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఆబ్వియస్ గా తనకి కూడా హీరోయిన్ అంటే చాలా ఇష్టమే అనుకోండి అయినా సరే సర్ గారికి కాబోయే భార్యని చూస్తే చాలా భయం వేస్తుంది పవర్ఫుల్ బాస్ లేడీ లా కనిపిస్తూ ఉండడంతో భయం భయంతోనే తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తాడు ఆ చాలా చాలా హ్యాపీగా వచ్చి మన హీరోని గట్టిగా హక్ చేసుకుని చాలా గట్టిగా పట్టుకొని అసలు వదలట్లేదు హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బయటికి మాత్రం భయపడ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు ఇలా వీళ్ళిద్దరి లవ్ స్టోరీకి కూడా ఒక శుభం కార్డ్ పడినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు ఈ మూవీ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అసలు మర్చిపోకుండా వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా మీరు వెంటనే చూసేయగలుగుతారు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్